శ్రీరామ జయ రామ జయ జయ రామ. అదిగో తిరుపతి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఈ రోజున గజవాహనం ఈ దేవదేవుడు రవికుల సార్వభౌముడు సప్తగిరి పాదపీఠికలో నిలిచినటువంటి కోదండ రాముడు శత్రుంజయమనేటువంటి తనకు ప్రియమైనటువంటి ఏనుగుని అధిరోహించి సాగుతూ ఉంటే నాలుగు మాటల వీధులలో శ్రీరామనామాంకితమైనటువంటి మనస్సులతో భక్తజనులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. వారు నిరంతరం రామనామ స్మరణతో పవిత్రులై పులకించినటువంటి హృదయంతో ఆనాడు ఏ విధంగా అయితే ఆ అయోధ్య ప్రజలంతా కూడా శ్రీరామ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఈనాడు అదుగో నాలుగు దంతాలతో కూడినటువంటి విశేషమైన ఈ ఏనుగు మీద యువరాజ పట్టాభిషేకానికి సన్నద్ధుడైనటువంటి కోదండరాముడుగా మనం దర్శిస్తూ ఉన్నాం. ఎంత ఆనందం ఇది! అయోధ్యకాండలో చక్కగా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ప్రయత్న విశేష సన్నివేశంలో ఆ రాముని యొక్క ప్రభావం అద్భుతంగా వర్ణిస్తారు. సీతాదేవి యుతం వీరం సర్వాభరణ భూషితం సీతాపతిం హరిం ధ్యాయేత్ అయోధ్యా కాండ ఉత్తమే అని బ్రహ్మాండ పురాణం చెప్తారు. అదిగో ఆ సీతారామ లక్ష్మణులు ఎలా ఉన్నారు, అద్భుతమైనటువంటి స్థితితో మనకు దర్శనమిస్తూ ఆ కోదండ రామాలయంలో ఆ శేష అశేషమైనటువంటి భక్తజనులకు చక్కని దర్శనాన్ని అనుగ్రహిస్తూ అగ్రత ప్రయయౌ రామ సీతామధ్యే సుశోభన పృష్ఠదస్తు ధనుష్మానిర్లక్ష్మణో అనుజగామహ అన్నట్లుగా సీతారామ లక్ష్మణ చరణ కమల పరాగం చేత పవిత్రమైనది ఈ ప్రదేశం తిరుపతి పట్టణం. రామచంద్రమూర్తి తన పరివారంతో సహా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని జనశ్రుతిలో ఉన్నది. అదిగో ఆ అందమైనటువంటి ఆ కోదండ రాముడు స్నిగ్ధ దరహాస వదనుడై సర్వజనులను కూడా ఆకర్షిస్తూ ఇక్కడ చక్కని ఉయ్యారంగా స్వామికి అనేకమైనటువంటి ఆభరణాలని ధరింపచేసి కులం సత్యం వయశ్శీలం దాక్షిణ్యం క్షిప్రకారిత అన్నట్లుగా సర్వప్రజలకు రామచంద్రమూర్తి అభిరాముడయ్యాడట. ఆ శ్రీరామ గుణగణములను సాకల్యంగా వర్ణించి చూపిస్తారు. సంస్కారములు కలిగిన వాడవడం చేత అగ్నిష్టోమాదిభిర్ యజ్ఞైరిష్టవాన్ ఆప్తదక్షిణై అని సీతమ్మ మాట రామాయణంలో గృహస్థ ధర్మాలలో చూపబడినటువంటి సర్వ విషయాలను ఇక్కడ చూపించారు. అదిగో ఆ రామమూర్తి గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం రామం హి యువరాజానం అభిషించస్వ పార్థివం ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. అదిగో సజీవమైనటువంటి గజరాజులు సన్నద్ధంగా ఉన్నాయి, శ్రీవారి సేవలో నిరంతరం తడిస్తూ ఉన్నాయి. యఃపుత్రో గుణసంపన్నో మాతా పిత్రోస్స దైవహి సర్వమర్హతి కళ్యాణం కనీయానపి సత్తమః భారతంలో వస్తారు. చక్కగా అందరూ కూడా ప్రజలందరూ రాముడే మాకు ప్రభువు కావాలని కోరుకుంటారు. అప్పుడు అంటాడు దశరథుడు, ఎందుకయ్యా నేనొకన్ను ఉన్నాను కదా అంటే, కాదు కాదు, ప్రజాభిప్రాయం చాలా అద్భుతంగా వ్యక్తీకరిస్తారు. అక్కడ వారు చెప్తారు, మమ్మల్ని చాలా ప్రేమతో పరిపాలిస్తున్నావు నీ కుమారుడు, నీకంటే అద్భుతంగా మా మీద ప్రేమను చూపిస్తున్నారయ్యా అన్నారు. అలాంటి ఆ రామయ్య కళ్యాణ గుణాలను
కులశేఖరాది ఆల్వారాదులు చక్కగా గానం చేస్తారు ఆ కళ్యాణ గుణాలను. అలా ఆ రామ గుణాన్నవంలో మునిగినటువంటి మహానుభావులు వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి సత్యవాది మహేశ్వాసో వృద్ధసేవీ జితేంద్రియః. ప్రజలలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా తల దుఃఖంగా భావిస్తాడు, ఉత్సవాలలో తండ్రిలాగా సంతోషిస్తాడు. కాబట్టి రామయ్య అంటే మాకు ఎంతో ప్రీతి పాత్రమన్నారు. ప్రజాభిమాన పాత్రుడైన కుమారుని గుణగణాలు విని సంతోషించాడు. ఆ అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాలు మనకు అడుగడుగునా ప్రతి కాండలో రాముని యొక్క కళ్యాణ గుణాలని అభివర్ణిస్తారు. అట్టి రామభద్రుడు ఈనాడు అదిగో ఆ రజత గజాన్ని అధిరోహించారు. వీక్షిద్దాం శ్రీరామ శరణం మమ. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాశికెక్కు కోదండ రచన విద్యాగురువ రాశికెక్కు కోదండ రచన విద్యాగురువ. వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీర శేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీర శేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద. సారెకు వేద విదులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుట అయోధ్యాపుర నిలయా. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుట అయోధ్యాపుర నిలయా. ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ. ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా.
రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో 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 రామభద్రుడు ఆయన అద్భుతమైనటువంటి విశేషాలని గాన రూపంలో మనమంతా విన్నాం. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేని నావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమసంగినావు నే చేసిన పాపమా వినుతి చేసిన గావవు కావుమయ్యా నీ దాసులలోన నేనొకడ దాసరధి కరుణాపయోనిధి. దగ్గర చుట్టమా కాకపోయినా శబరిని రక్షించావయ్యా, భక్తకోటిలోని వాడు కాని గుహుని ఆత్మసమస్సఖా అని కౌగలించుకున్నా ఎంత అద్భుతమైనటువంటి ప్రేమను స్నేహాన్ని చూపించావో గుహుడు. ఒక ఆటవికుడు నీ గౌరవించావు శబరి. గురువు యొక్క అద్భుతమైన అనుగ్రహాన్ని పొందినటువంటి శబరిని రక్షించావే, మరి నా స్థితి ఏమిటోనయ్యా, నీ దాసులలో ఒకడని గుర్తించి నన్ను కాపాడు అని కంచెల్ల గోపన్న వేడుకుంటాడు. దాసిన చుట్టమా శబరి. భక్తుని యొక్క భావం ఎంత అద్భుతంగా ఉంటుందో, దేవదేవుని కూడా నిలదీసి నిగ్గదీసి అడుగుతాడు, నన్ను ఎందుకు రక్షించవయ్యా. నీలఘనాభమూర్తివగు నిన్ను కనుంగొన గోరి వేడిన జాలము చేసి దాగెదవు సంస్తుతికెక్కిన రామనామమే మూలను దాచుకోగలవు ముక్తికి ప్రాపది పాపమూలకు దాలము గాదే మాయడల దశరథీ కరుణాపయోనిధి. కరుణాపయోనిధి స్వామి ఎంత అద్భుతమయ్యా. నీలమేఘశ్యాములవు నిన్ను చూడాలని ఎంత ప్రార్థించినా దాక్కుంటున్నావేమయ్యా. రూపము దాచుకోగలవు, నీ నామ మహిమను ఎలా దాచుకోగలవు. నీ యొక్క స్వరూపం నీ నామమే మాకు మోక్షాన్ని ఇస్తోంది అని వేడుకోవటం జరుగుతుంది. గజవాహనంలో ఆ దేవదేవుని యొక్క దివ్య రూపాన్ని మనం దర్శిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆనాడు ప్రత్యక్షంగా దర్శించినటువంటి అయోధ్య ప్రజలంతా నహి సహి దేవై రుదీన్నస్య రావణస్య వధార్థిభి అర్థితో మానుషే లోకే యజ్ఞే విష్ణు సనాతనః. శరణాగతి శాస్త్రం అన్నారు శ్రీమద్ రామాయణాన్ని. అదిగో కరిరాజ వరదుడు, కామితార్థ ప్రదుడు, కాకుస్త వంశోద్భవుడు, తిరుపతి పట్టణంలో వేంచేసిన ఈ కోదండరాముడు అని రామునే మేము, రాముని వారము, మాకేమి విచారము అని నృత్య గానాదులతో స్వామి సేవలో పాల్గొని తరిస్తున్నటువంటి ఈ భక్తుల భాగ్యం ఏమది, చాలా ఆనందదాయకమైనటువంటిది. సత్య నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనై కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యంతరేష్వపి. సుందరక ఆ అయోధ్యకాండలో అద్భుతంగా వర్ణిస్తారు. అదిగో అలాంటి అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన రామచంద్రమూర్తిని చక్కగా స్మరిస్తూ ఆ ఆనంద తన్మయత్వంతో పరమానంద ప్రదుడైనటువంటి రాముడంటేనే ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని అనుగ్రహించేటువంటి వాడు, నిత్యానందుడు. అటు స్వామి సేవలో పశుపక్షి మృగాదులు అన్నిటి అందు సమప్రేమ కలిగినవాడు.
మానవులంటే విశేషించి తనను తెలుసుకునేవారు గదా అని భావిస్తాడు రామభద్రుడు. అదిగో ఆ పాహి రామప్రభో, పాహి రామప్రభో, కోదండరామా అని చక్కని నృత్యం చేస్తూ ఆ స్వామివారికి పూలమాలికలు సమర్పిస్తూ, ఈ కలియుగంలో రెండు మార్గాలున్నారు, పూలమాలలు తులసిమాలలు కట్టి వనమాలాధారి అయిన ఆ స్వామివారికి సమర్పించడం, ఆయన నామాన్ని స్మరించడం, ఇవి మానవ జీవితాన్ని తరింపచేస్తాయని. అది ఒక స్థితి. మరొకటి, నిత్య జీవితంలో ధర్మాన్ని వదలకుండా ఉండేటువంటి స్థితి. అదుగో కోదండ ధనుర్ధారి అయి ఉన్నటువంటి ఆ కోదండధారి అయినటువంటి రామభద్రుణ్ణి దర్శిస్తేనే మనకు ధర్మమూర్తి, ఆ ధర్మస్వరూపం గుర్తుకు వస్తుంది. దేహం మీద ధ్యాస వదలి ఈ శరీరం పరమాత్మ సేవకే అంకితమని భక్తజన వత్సలుడైనటువంటి మహాభాగ్య ప్రదాత ఆ దేవదేవుణ్ణి చక్కగా శ్రీరామ నీనామం ఎంత రుచిరా అని, అలాగనే అనేకమైనటువంటి ఆ సంకీర్తనలతో అన్నమాచార్య స్వామి కూడా అద్భుతంగా సమర విజయ రామ అని ధర్మాన్ని ప్రధానంగా చేసుకున్నటువంటి స్వామి యొక్క దివ్య రూపాన్ని ధ్యానం చేయమని చెప్తారు. అగణిత జన్మ కర్మ దురితం బుధిలో బహు దుఃఖ వీటికల్ తెగిపడలే నీదలేక జగతీధవా నీ పదభక్తి నావచే తగిలి తరింపగోరితి. పదం పడి నావచే తగిలి తరింపగోరితి పదం పడి నాదు భజంబు మాన్పవే తగదని చిత్తమందిరక దాశరథి కరుణాపయోనిధి. Bye.
సమరస్థేమాభిరాములు. సరసమైనటువంటి సంగీత సాహిత్యాలకు ఆధారమైనటువంటి వాడు ఈ రామభద్రుడు. శ్రీరామ రఘునందన రఘుపతి సీతామనోనాయక కారుణ్యాభయదాన హస్తవరద కాకుస్థవంశోద్భవా దారిద్ర్యాదితమిశ్రతాపహరణ తత్వాబ్ధిచంద్రోదయా రారా నామదిలో వసించి కృపతో రక్షింపరా మృక్యదన్. ధర్మమే ధనస్సు అయింది. ధర్మ పరిరక్షకుడు ఈ శ్రీరామభద్రుడు. ఏమిటా ధర్మం? వేదాలలో ఉన్నాయి అన్ని ధర్మాలు, సర్వమానవులకు బోధించాయి. ఆ వేద స్వరూపమే, వేదంలో చెప్పబడినటువంటి ఆ స్వరూపమే వేదవేద్యుడు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదాలలో చెప్పబడినటువంటి ఆ స్వరూపం పుంజీభూతమై పుణ్యపురుషులు నిరంతరం స్మరించి కీర్తించి తరించేటువంటి దానికి ఆధారమై శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, 9 రకాలైన భక్తి మార్గాలలో కీర్తన భక్తి, స్మరణ భక్తి చాలా విశేషం. రామనామమే చాలు, రామచింతనమే మేలు అని వీరంతా చక్కగా ఆనాడు అయోధ్యలో ఉన్నటువంటి పురుషులంతా వెళ్ళారట రాముని వెంట. మేము కూడా నీతో పాటు అరణ్యంలో ఉంటాం, మేము వస్తాము అని అగ్నిహోత్రాలు పుచ్చుకొని ఆహితాగ్నులైన నిత్యాగ్నిహోత్రులైనటువంటి విప్రులంతా కదిలారు. సర్వజనానీకం కదిలింది రాముని గుణాలకు ఆకర్షితులై. కానీ తమసా తీరంలో వాళ్ళని వదిలిపెట్టి నిరంతరం ఈ స్థితి ఉండటం కష్టం, దుర్లభమని తెల్లవారుధామునే వెళ్ళిపోతాడు. తిరిగి వస్తున్నటువంటి వారిని చూసి ఆ స్త్రీలంతా కూడా ఏమయ్యా ఇలా వచ్చారు, ఎక్కడ రాముడు ఉంటే భయం ఉండదు, భయపడొచ్చారా మీరు, పరాభవం ఉండదు, ఎత్ర రామో భయం నాస్తి, నాస్తి తత్ర పరాభవం. అలాంటి ఆ స్త్రీమూర్తుల మీద అయోధ్యపురవాసులైన వారేమో వీరంతా చక్కగా ఆ రామ భజనలో తరిస్తున్నారు. రామనామ సంకీర్తనం చేత ఆనందదాయకమైనటువంటి ఫలాలు కలుగుతాయి. రా కలుషంబులెల్ల బయలం వడద్రోచిన మా కవాటమై ధీకొని ప్రోచుని కమని జీయుతులెన్న తదీయ వర్ణములుగై కొని భక్తి చేనుడువగనరుగాక విపత్పరంపరల్ రా కొనునే జగజ్జనులా దశరథీ కరుణాపయోనిధీ. రా అంటే నోరు తెరవగానే పాపాలన్నీ బయటికి పోతాయి, మా అంటే నోరు తలుపుల్లాగా మూసుకొని ఆ పాపాలని మరలా లోపలికి రానీయదని పెద్దలు చెప్పే మాట ప్రజలు విని కూడా రామనామ రామ 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 రామో రామో ఇతి ప్రజా రామాయణంలోనే వస్తాది. రామహరే కకుస్థకుల రామహరే రఘురామ రామ శ్రీరామహరే యటంచు మదిరంజిల భేక గలంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవం వెడమాసీ తత్పరం ధామ నివాసుల ఉదురట దశరథి కరుణాపయోనిధి. రామహరే కకుస్థకుల రామహరే రఘురామ రామ శ్రీరామహరే అటుంచు అటంచు. కప్పలు బెకబెకలాడటం మొదలెడితే ఆపకుండా ఎలాగైతే సడితేస్తాయో అలాగ నీ పేరు స్మరించేవారు తిరిగి పుట్టరయ్యా. ఎంత ధైర్యంతో స్థైర్యంతో చెప్పాడు గోపన్న, ఎంత ఆనందం. రాముని నామం, రాముని యొక్క రూపం, రాముని యొక్క మార్గం, రాముని బాట
మానవులను మంచి మార్గంలో నిలుపుతోంది. అందువల్లనే ఈ రామచంద్రమూర్తి ఈ రోజున యువరాజ పట్టాభిషేకానికి తరలి వస్తూ ఉంటే ఈ లలనామనులందరూ కూడా నాట్యం చేస్తూ స్వాగతం పలుకుతూ చిలుకకు కూడా రామ రామ అని పలికిస్తే ఆ చిలుక కూడా తరిస్తోందిట. అందుకనే అదిగో రామ చిలుక కట్టినటువంటి ఆ దాన్ని ధరించి ఒక భక్తుడు నృత్యం చేస్తున్నాడు. ఎంత ఆనందకరమైనటువంటిది శ్రీరామ, నీ నామం ఎంత గొప్పదయ్యా. రాముని గుణాలను పండితులైనటువంటి వారు అనేక కోణాలలో దర్శించి అభివర్ణిస్తారు. 24 రామాయణాలు ఉన్నాయి వాల్మీకి చెప్పినవి కాక. ఆనాడు దుర్వాస రామాయణం, హనుమద్ రామాయణం ఇలాగ ఋషులంతా చెప్పారు, కానీ వాల్మీకిదే చరిత్ర అంటే. తక్కిన వారంతా భక్తిభావాలతో చెప్పారు తులసీదాసాదులు. 16వ శతాబ్దిలో రామ దర్శనం చేసుకున్నటువంటి మహానుభావుడు హనుమంతుని సహకారంతో రామ దర్శనం చేశాడు. చరిత్ర చెప్తున్న సత్యం, సమర్థ రామదాస్ రామదర్శనం చేశాడు. భద్రాద్రి రామదాసుగా ప్రసిద్ధికెక్కిన మహానుభావుడు ఆయన రామదర్శనం చేశాడు. ఈనాడు కూడా మనకు తెలియని వారు ఎందరో ఉన్నారు. తానీషా దర్శించాడు. అలాగనే ఒంటిమిట్టలో దర్శించారు. ఇక్కడ కూడా మహాభక్తులు ఎందరెందరో నిరంతరం ఆ రాముని యొక్క దివ్యనామాన్ని స్మరించి కీర్తించి తరించి తమ యొక్క దివ్య అనుభవాన్ని అక్షర రూపంలో అందించినటువంటి మహానుభావులు ఉన్నారు మనకు. అటు ఆ రామభద్రుని యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూప స్వభావాలను మనం చక్కగా హాని చెయ్యనటువంటిది ఈ దివ్య రూపాన్ని నిరంతరం భావిస్తూ వీక్షిద్దాం. ఈతడే రఘురాముడి, ఈతడే కాంగవేరుడు, ఈతడే రఘురాముడి, ఈతడే కాంగవేరుడు, ఈతడే రఘురాముడి, ఈతడే కాంగవేరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడి, ఈతడే కాంగవేరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడి, ఈతడే కాంగవేరుడు. ఈతడే రఘురాముడి, ఈతడే కాంగవేరుడు. కరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయమున్ననేసే, కరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయమున్ననేసే, సరవి కొండల చేత సముద్రము బంధించే, సరవి కొండల చేత సముద్రము బంధించే, 20 విభీషణునికిచ్చే లంకా రాజ్యము, సరవి కొండల చేత సముద్రము బంధించే, 20 విభీషణునికిచ్చే లంకా రాజ్యము. ఈతడే రఘురాముడి, ఈతడే కాంగవేరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడి, ఈతడే కాంగవేరుడు. ఈతడే రఘురాముడి, ఈతడే కాంగవేరుడు.
వెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే ఏడు జోడై సింహాసన మేలే నయోధ్యలోన వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే ఏడు జోడై సింహాసన మేలే నయోధ్యలోన ఇతడే కాంగవీరుడు ఇతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఇతడే రఘురాముడు ఇతడే కాంగవీరుడు ఇతడే రఘురాముడు ఇతడే కాంగవీరుడు పొందుగా తనంత లేసి కొడుకుల గాంచెను కుశలవుల పొడమి అంత యుగాచే పొందుగా తనంత లేసి కొడుకుల గాంచెను కుశలవుల ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఈతడే రఘురాముడు ఈతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడు ఈతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడు ఈతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడు ఈతడే కాంగవీరుడు. కోదండరాముని యొక్క దివ్య వైభవాన్ని తిరుపతి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని హృదయంలో నిలుపుకున్నటువంటి ఈ పుర ప్రజలందరూ కూడా ఈ తిరుపతి పట్టణానికే శోభాయమానమైనటువంటి కోదండ రామాలయంలో ఒక విలక్షణమైనటువంటి స్థితి ఉన్నది. ఇక్కడ సాక్షాత్తుగా శ్రీరామచంద్రమూర్తి విశ్రాంతి తీసుకున్నటువంటి స్థానం, అంతేకాకుండా సీతాయాహ దక్షిణే పార్శ్వే సీతమ్మ రామచంద్రమూర్తికి కుడిప్రక్కగా ఉంటుంది. ఇదొక విశేషం ఈ ఆలయంలో. ఈ గజవాహనాన్ని దర్శించడం కూడా ఒక మహత్తరమైనటువంటి సన్నివేశం. బాల్యావస్థలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి వశిష్ఠుల వారి దగ్గర చక్కగా అధ్యయనం సాంగంగా వేదాధ్యయనం చేశాడు, ధనుర్వేదం ప్రత్యేకంగా చేశాడు. వివాహం చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వస్తాడు ఉరమణి పిలుగులాగా విశ్వామిత్రుడు. రాముని తత్వాన్ని మొట్టమొదటగా లోకానికి వెల్లడింపజేసిన వాడు విశ్వామిత్ర మహర్షి. అదిగో అట్టి స్వామికి పల్లాండ్లు పల్లాండ్లు అని ఆ కర్పూర నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం
వశిష్ఠోపి మహాతేజ ఏచ ఇమే తపసి స్థితాః అంటాడు విశ్వామిత్ర మహర్షి. నేను నాకు తెలుసయ్యా ఈ రాముని యొక్క మహత్వం ఏమిటో. కళ్యాణ గుణాభిరాముడు, ఈ రాముని యొక్క గొప్పతనం నేను తెలుసుకున్నానంటాడు. చాలా విశేషంగా ఎలా తెలుసుకున్నాడండి? పెంచి పెద్ద చేసినటువంటి దశరథుడికి తెలియదా? కౌసల్యకు తెలియదా? తెలిస్తే కొంత సుమిత్రకు తెలిసి ఉండవచ్చు. వీరెవరికీ తెలియదు. వారు కేవలం పుత్రభావంతో దర్శించారు. కానీ విశ్వామిత్రుడు ఎలాగ దర్శించగలిగాడు అంటే తపస్సు చేత. తపసా సాధితం సర్వం, తపస్సు చేత సర్వాన్ని యద్దురాపం, ఎంతటి దుష్కరమైన దాన్నైనా సరే సాధించవచ్చుట. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూప దర్శనం. వత్స రామ ధనుఃపశ్య ఇతి రాఘవమబ్రవీత్ అంటాడు. నా రామ, రామభద్ర, రామచంద్ర అని తన వెంట నడిపించుకున్నటువంటి వాడు విశ్వామిత్రుడు. గాయత్రి మంత్ర ద్రష్ట, బ్రహ్మర్షి అయ్యాడు. ఒక మహారాజు మామూలుగా పుట్టినవాడు, పుట్టుకలోనే ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఆ రజోగుణ తమోగుణాలని అణచివేసి సత్వగుణాన్ని ఉద్బుద్ధం చేయడానికి 2000 సంవత్సరాలకు పైనే పట్టింది ఆయనకి కామక్రోధాలను జయించడానికి. ఇలా కామక్రోధ లోభాదులను జయించి శుద్ధ సత్వగుణ సంపన్నుడై అప్పుడు రాగలిగాడు రాముడి దగ్గరకు, గుర్తించగలిగాడు రాముని యొక్క మహత్వాన్ని. కావాలంటే వశిష్ఠాది మహర్షుల్ని కూడా అడగమన్నాడు. యజ్ఞము, దానము, తపస్సు వీటి చేత మానవుని యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు పక్వమవుతాయి, శుద్ధమవుతాయి, పరిశుద్ధమవుతాయి. అలా శుద్ధమైనటువంటి ఇంద్రియ జయం కలిగితేనే, అదే ఇంద్రియ జయమే తపస్సు అంటే, ఇంద్రియాలు జయించబడకుండా ఆ పరమాత్మ దర్శనం కలగదు. అదిగో ఆ రామ చిలుకను పైన పెట్టుకొని చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు ఆ మహాభక్తులు. రాముని ఎదుట నాట్యం చేసేటువంటి భాగ్యాన్ని పొందారు. చాలామందికి నేను ఇంతటి వాడిని, అంతటి వాడిని, విద్యావంతుడిని, ఏవేవో భ్రమలు ఉంటాయి, ఇవి వదిలిపెట్టి వెయ్యాలి. అది అంత తొందరగా వదలదు. రావణుడు బాగా చదువుకున్నవాడే, కానీ సంస్కారం లేదు. సంస్కారం ఉన్నటువంటి వాడు అడవిలో ఉంటే ఏమి? శబరి సంస్కారగుణ సంపన్న ఒక గుహుడు హనుమంతుడు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ. రాముడి చేత ప్రశంసింపబడినటువంటి వాడు రామాయణంలో ఒక్క హనుమంతుడే. కేవలం విద్యా వినయ సంపన్నుడైనటువంటి, విద్యా వివేకాలతో కూడినటువంటి భక్తి హనుమంతుడిది. అట్టి భక్తి కావాలి, రోమాంచనం కలగాలి, గొంతు గాగ్గలికం కావాలి, ఆనంద బాష్పాలు జాలువారాలి, అష్టవిధ సాత్విక భావాలంటారు. భక్తి అంటే అది పరమ ప్రేమ రూపమైనటువంటిది. భయం వల్ల మారీచుడికి కలిగింది. ఇలాగా ఒక్కొక్కరిది ఒక్కొక్క విశిష్టమైనటువంటి స్థితి. ఒక్క రాముడే కానీ అనేక మంది ఆయన చేత ఆకర్షితులయ్యారు. ఆ రామనామం చేత, రామ ప్రభావం చేత, రాముని యొక్క గుణగణాల చేత. ఆ గుణాలు చాలా గొప్పవిట. ఏనాటి సార్వకాలికం, సర్వకాలాలలో సార్వజనీనం, సర్వజనులు కూడా అనుసరింపదగినటువంటివి. ఈ రాజ్యం నీది అన్నయ్య అంటే కాదు కాదు తమ్ముడు, నీది అన్నే అన్నదమ్ములు ఎక్కడైనా కనిపిస్తారా? మహర్షులు గురువుగారు చెప్పారు, నాస్తికవాదంతో జాబాలి చెప్పాడు, తిరస్కరించాడు. అసలు ధర్మాచరణ మనుష్యుడైనటువంటి వాడు ధర్మానికి ఆటంకాలు వస్తే ఎలాగ ఎదుర్కోవాలో చూపించాడు. ఈ రాజ్యం నీదే అని అంటే తల్లి ఒత్తిడి పెట్టినా కూడా తల్లి చేత చక్కగా ఆమె ఆశీస్సులు పొంది రక్షణ గట్టించుకునేటువంటి స్థితి. ఎదురా రఘుపతికి ఎదురా రఘుపతికి నీ విటు రావణా
ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ వరుసతోడ బ్రహ్మవరము నమ్మి వరుసతో రాము శరణన కుండగానే సమసెగాకురము వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణన కుండగానే సమసెగాకులము ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ తపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కపుల పాలైతివిగా కదన రంగమున ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ వంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ వంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ
ఎంత ఆనందం! ఆ రఘురాముని యొక్క దివ్య వైభవాన్ని చక్కగా మనకు అందించినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ రూప స్వరూప వైభవాలను మనం మననం చేసే మహద్భాగ్యం కలుగుతోంది. ఇలా నిన్నుందలు బాములం తలపనే నీ జన్మ మందైన నా తలపుల్ మీ పద పంకజంబుల పజిను దాపింతునే ఇంకా పుట్టలలో చెట్టులలోన నంబువుల పుట్టం పుట్టగానోప కర్మలతా బంధము మాపవయ్యా రఘువీరా జానకీ నాయక. క్రిందది జన్మలో ఒక కవి అంటారు, అయ్యలరాజు త్రిపురాంతక కవి, తిన్న తిమ్మ కవి అంటారు. క్రిందటి జన్మలో నిన్ను ధ్యానించి ఉండను, అందుకే ఈ పునర్జన్మ. ఇప్పుడు ఈ జన్మలో నా అంతరంగమంతా నీ పాద పద్మాల మీద నే నిలుపుతాను. ముక్తిని ప్రసాదించవయ్యా. ఎలుకలాగా, పక్షిలాగా, చేపలాగా, పుట్టలో పురుగులాగా ఈ జన్మలెత్తలేను. నా కర్మ తంతువుల బంధనాలన్నీ తెగదిరించి నన్ను కాపాడు స్వామి. అలాగా ఉండటానికి నీవు చూపించిన ధర్మ మార్గాన్ని నేను వదిలిపెట్టకుండా ఉండేట్లుగా నన్ను అనుగ్రహించు అంటాడు. మానవులంతా కూడా ధర్మం అనేదాన్ని వదిలితేనే అన్నీ కష్టాలు వస్తాయి. సామాన్యంగా లోకంలో అనుకుంటారు ధర్మంలో ఉంటేనే కష్టాలు అని. కాదు కాదు, భ్రమ. ధర్మాన్ని ఆచరిస్తే మొదట్లో ఆటంకాలు వస్తాయి. నా సాక్షాత్తుగా శ్రీరామచంద్రమూర్తి అమ్మా నన్ను యువరాజ పట్టాభిషేకానికి నియమించాడు, కానీ ఆ ముహూర్తం మారింది. మళ్ళా నేను అడవులకు వెళ్తున్నాను అని అంటే ఎంతో బాధపడుతోంది. నేను కూడా వస్తానంటోంది, ఇక్కడే ఉండవయ్యా అంటోంది, ఇంకా ఏవేవో చాలా అంటోంది. సత్యధర్మ స్వరూపుడు రామభద్రుడు అంటే సత్యాన్నాస్తి పరో ధర్మ. సత్యాన్ని మించిన ధర్మం లేదు. ధర్మమా సత్యమా, ఈ రెండింటి ఘర్షణ శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో మనకు కనిపిస్తోంది. ఈనాడు ఎందుకంటే ఈ గజవాహనం మీద స్వామి వస్తూ ఉంటే మనకు ఆ అయోధ్యలో ఆనాడు ప్రజలంతా కూడా ఆ శత్రుంజయమనేటువంటి ఏనుగుని ఎక్కి శ్వేతఛత్ర ఛాయలో ఆ నీరెండ పడుతూ ఉంటే వచ్చే 25 సంవత్సరాల మధ్యలో ఉండే ఆ రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శించాలన్నదే మా ఆకాంక్ష. కానీ వేరే కొత్తగా రాజు వస్తే వచ్చే మార్పులు చూసి మేము నీ కుమారుని యువరాజుగా కోరటం లేదంటారు ప్రజలంతా. పొంగిపోయాడు దశరథుడు. కానీ మరుసటి వెంటనే ఆ దైవ చిత్రం కైకేయి కోరిన కోరికల వల్ల కట్టుబడిపోతాడు. ఇప్పుడు ఎలాగా, వంశధర్మమా తానిచ్చిన సత్యమా, ఈ రెండిటి మధ్య నలిగిపోతాడు. ధర్మాత్ముడైన దశరథుడు, రాముని కర్ణ తండ్రి ధర్మాత్ముడవుతాడు కానీ కామాత్ముడవుతాడా? అలాంటి ఆ ధర్మమూర్తి తల్లి దగ్గరకు వెళితే అనేక రకాలుగా అంటే కాదమ్మా, ఈ ధర్మం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది. నువ్వు ధర్మమూర్తి అయితే దుఃఖం ఎలా కలుగుతావు? లక్ష్మణుడు వాదం చేస్తాడు యుద్ధకాండలో కూడా, నాగభాషబద్ధుడైనప్పుడు రామచంద్రమూర్తిని చూసి అంటాడు, ఈ ధర్మాచరణ ఫలం ఏమిటి? ఇలాంటిదైనా మహాభారతంలో కూడా వస్తోంది, ద్రౌపది చేస్తోంది ధర్మచర్చ వనపర్వంలో. అందుకనే ఇది శాస్త్రాలు అన్నారు. రామాయణ శాస్త్రం సయేవ వార్హతి తత్ర వక్తుం, రామచంద్రునికే అలాంటి ధర్మనిష్ట ఉన్నది, ఇదే ఆచరించాలన్నారు. వెళ్ళవలసినదే, తండ్రి ఇచ్చిన మాటను పాటించాలి కుమారుడుగా, అది నా ధర్మం అన్నాడు. నీకు భర్త, నాకు తండ్రి, దీనిలో ఏది బలీయమైనటువంటిది? ఇద్దరికీ అనుసరించదగిన మార్గం, దాంట్లో తప్పేమీ లేదు అని సమర్థించి అమ్మను ఒప్పించాడట. ధర్మ మార్గం నుంచి తప్పడం కాదు చేయవలసినది, ధర్మాచరణ చేయాలి. అప్పుడు మురిసిపోయింది కౌసల్య,
దుఃఖాన్ని వదిలివేసి ఎంపాలయసి ధర్మంత్వం ప్రీత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్వామభిరక్షతు. నీవు ఏ ధర్మాన్ని పరమప్రీతితో నియమంతో పాలిస్తున్నావో రామా, ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. అదే రామో విగ్రహవాన్ ధర్మ ధర్మో రక్షతి రక్షిత. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచారం చేసే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఈ ధర్మ శంఖారావం చేస్తాను. ఏమిటది ధర్మో రక్షతి రక్షిత? రామాయణంలో అడుగడుగునా ఈ ధర్మ రక్షణ, ఈ ధర్మ శంఖారావ ధ్వానం వినిపిస్తాను. ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తామో అదే రక్షిస్తుంది. ధర్మ రక్షణ అంటే ఆచరించడమే. యన్మంగళం సుపన్నస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. తల్లి దాస్య విముక్తి కోసం అమృతాన్ని సంపాదించడానికి దేవతలతో యుద్ధానికి వెళ్ళిన గరుత్మంతుడికి ఆయన తల్లి వినతాదేవి అట్టి శుభమంగళాల్ని కల్పించిందో అట్టి మంగళాలు నీకు అగుగాక. త్రీన్ విక్రమాల్ ప్రక్రమతో విష్ణో అతుల తేజస యదా శ్రీన్మంగళం రామ తత్తే భవతు మంగళం. మూడు అడుగులు యాచించి బ్రహ్మాండమంతా కొలిచాడు, వ్యాపించాడు. వామనావతారంలో ఉన్నవాడు త్రివిక్రముడయ్యాడు. ఇంతింతై వటుడింతయ్యాయి మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రముల కళ్ళంతై ప్రభావీటిపైనంతై ఇలాగా. అటు వామనుడికి తల్లి ఆశీర్వాదం చేసి ఆ శుభం నీకు కలుగుగాక. ఇలాగ చేసి తల్లి యొక్క మంగళాశీర్వచనం ఎంత శ్రేయోదాయకమో రామచంద్రమూర్తి ఇక్కడ చూపించాడు. సరే తల్లిని ఒప్పించాడు, భార్యని ఒప్పించడం ఏ భార్య అయినా సుఖాల్లో అంటే సరే బాగానే ఉన్నది, అంటే కష్టాలంటే కొంచెం ఇబ్బందికరమే. కానీ సీతమ్మలా కాదు, మహాసాధ్వి పతివ్రత. కష్టాలలో సుఖాలలో సర్వకాల సర్వావస్థలలో భార్యాభర్తలు సంబంధం ఒక జన్మలో ఒక స్థితిలో పోయేది కాదు, ఇది జన్మ జన్మలకు ఉండేటువంటిది. కన్యయాచ పితుర్గేహే వనవాస శ్రుతోమయ భిక్షిణ్యా శమవృత్తాయ మమా మాతురిహాగ్రత అంటోంది.
స్మృత